ఆయన ఇందాక అడుగుతా ఉన్నాడు మనం ఏ కంట్రీ నుంచి వచ్చినావు అది ఇది అని అడిగిన చెప్పిన ఇండియా అది ఇది అంటే నీకు నచ్చుతున్నాయా మా చైనీస్ ఫుడ్లో అని చెప్పేసి అంటుండు మనోడు. ఓ చీపురు కట్ట కూడా ఉంది ఈరో కూడా చైనీస్ చీపురు కట్టతో అడిగిండు దాన్ని నీట్గా స్టిక్కీ రైస్ ఇట్లా పైనుంచి రైస్ వేసుకొని ఇట్లా కలుపుకొని అట్లా లేపాలన్నమాట స్టిక్ చాప్ స్టిక్స్తో అన్నం అట్లా లేపేసుకొని గమ్మున తినేసాలి కదా. హే హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను మీ వినోద్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మాత్రం ఖతర్నాక్ ఉంటుంది మీరు కొంచెం ఓపికతో చూడండి. ఏదంటే నేను పర్టికులర్గా నాకు గుత్తొంకాయ కూర అంటే చాలా చాలా ఇష్టం చాలా అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. మా మిస్సెస్ నేను ఎప్పుడైనా మూడ్ ఆఫ్లో ఉన్నా అంటే ఆఫీస్ టైం చేసుకొని ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నా మాట్లాడుకుంటే తెలిసిపోతుంది కదా మూడ్ ఆఫ్ ఉన్నా టెన్షన్ ఉందని చెప్పేసి ఆ రోజు కంపల్సరీ గుత్తొంకాయ కూర వండుతున్నా అని చెప్పేసి చెప్పారు అనమాట. చెప్పాలి నా మూడ్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది వస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అంత ఇష్టం అనమాట గుత్తొంకాయ కూర అంటే నా స్ట్రెస్ అంత పోతుంది అనమాట. ఓకే ఇక్కడ మనకు చైనాలో ఏమో ఆప్షన్ లేదు గుత్తొంకాయ తిననీకి. మనం ఏం చేస్తామంటే ఇక గుత్తం ఏ వంకాయలో ఆ వంకాయ నేను ఇప్పుడు మీకు చైనా వంకాయ చూపిస్తా అది ఒక అజీవమైన వంకాయ వండుతాడు. కానీ నేను దాన్ని తినేటప్పుడు మాత్రం ఫీల్ అవ్వడం మాత్రం ఎట్లా ఫీల్ అవుతాడు గుత్తొంకాయ తిన్నట్టే ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే మనకు ఆప్షన్ లేదు కాబట్టి గుత్తొంకాయ వండుతున్నప్పుడే తిన్నట్టే ఫీల్ అయిపోయి మరీ తినాలన్నమాట. ఇక అదొకటి ఇప్పుడు మనము వెళ్దాము ఆ రెస్టారెంట్కి వెళ్ళేసి వాళ్ళతో వండిపించుకొని తిందాం. ఓకే ఇంకొక విషయం ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏంటంటే మన పర్టికులర్ వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇంకా లైక్స్ కూడా చేయట్లేదు యాక్చువల్లీ. ఓకే మీకు నచ్చకపోతే లైక్ చేయకపోవడం అది అబ్సల్యూట్లీ మీ పై మీ ఇష్టం అది యాక్చువల్లీ నేను కాదనట్లే. కానీ ఎట్లీస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్రో. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోకి 100,000 వ్యూస్ వచ్చాయనుకోండి 100,000 వ్యూస్లో ఇంచుమించు 62,000 వ్యూస్ వచ్చేసి నాన్ సబ్స్క్రైబర్స్ అది చూస్తున్నారు. సబ్స్క్రైబర్డ్ వీడియోస్ వచ్చేసి ఇంచుమించు 42 ఏమో చూస్తున్నారు అనమాట 42,000 ఏమో చూస్తున్నారు సబ్స్క్రైబ్. అన్సబ్స్క్రైబ్డే ఎక్కువ ఉన్నారు చాలా మంది ఉన్నారు అన్సబ్స్క్రైబ్డే. అన్సబ్స్క్రైబ్ వాళ్ళు ఏంటంటే యాక్చువల్లీ మనకు ఏమైనా తిట్టడానికి ఆప్షన్ చూస్తూ ఉంటారు అనమాట ఇన్ కేస్ నేను ఏమైనా తప్పు అన్నాను అనుకోండి బై మిస్టేక్ ఇక మనం ఇక కమెంట్లో వేసుకుంటారు ఇష్టం ఉన్నట్టు. మనం మన తెంగది తెలిసే కదా మనం ఎక్కువ మటుకైతే ఏం రిప్లై ఇవ్వము కమెంట్స్కి అయితే నార్మల్గా హేట్ కమెంట్స్ హేటర్స్ కమెంట్స్కి అయితే ఇక్కడ రిప్లై ఇవ్వను చాలా మటుకు. కొంతమందికి అయితే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను బట్ వాళ్ళు కన్విన్స్ అయితే ఓకే లేకుంటే అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ యాటిట్యూడ్కి నేను వదిలేస్తాను అనమాట. కానీ ఇది మాత్రం కంపల్సరీ అనమాట ఇంకా దాన్ని మనం ఇంకేం చేయలేము కాబట్టి మీరు ప్లీజ్ మన ఛానల్ని మాత్రం లైక్ చేస్తుండండి సబ్స్క్రైబ్ చేస్తుండండి. ఓకే అండి లెట్స్ గో. ఫ్రెండ్స్ మీరు మాత్రం ఖచ్చితంగా ఈ వంకాయ కూర గురించి నేను తినే తిండి గురించి రివ్యూ మాత్రం షూర్గా పెట్టండి. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏం సంగతి మనకు కూడా తెలుస్తుంది కదా. ఓకే అండి లెట్స్ గో. ఓకే అండి మన కాక స్టార్ట్ చేసినాడు వండడం. ఫస్ట్ ఏం చేస్తాడంటే ఆ గిన్నెని కడుగుతాడు అది ఉంది కదా నల్ల పెంక పెంకనా దీన్ని ఏమంటారు చీపురు కట్ట కూడా ఉంది ఈరో కూడా చైనీస్ చీపురు కట్టతో అడిగిండు దాన్ని నీట్గా కడిగిన తర్వాత అలా ఆయిల్ వేస్తాడు కొంచెం ఈ కట్ట చూసారా చీపురు కట్ట ఎట్లుందో గమ్మదుగా ఆయిల్ అయిపోయింది మనోడు కాక అది కింద నుంచి తీస్తుండు ఇది చూసాను కదా 15 లీటర్ క్యాన్ అది సన్ఫ్లవర్ ఆయిల్ 15 లీటర్స్ క్యాన్ ఉంటుంది అది మన టిన్ చూసిన వంకాయలు సన్న 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 కట్ చేసినారు గమ్మత్ గమ్మత్ ఉంటాయి అవి మనం తిందాం ఇక ఎట్లుంటుందో చూడండి వండినప్పుడు ఖతర్నాక్ వండుతాడు కాక. ఆయన ఇందాక అడుగుతా ఉన్నాడు మనల్ని ఏ కంట్రీ నుంచి వచ్చినావు అది ఇది అని అడిగిన చెప్పిన ఇండియా అది ఇది అంటే నీకు నచ్చుతున్నాయా మా చైనీస్ ఫుడ్లో అని చెప్పేసి అంటుండు మనోడు. మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇక ఆయిల్ వేసిండు దాని తర్వాత కొంచెం అల్లము ఎల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ వేసిండు చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన ఉంటాయి కదా అవి. ఓకే ఇగో వంకాయ వేసేసాం డైరెక్ట్గా దానికి తిరుగుమూత పెడతారు కదా తిరుగుమూత అని అంటారా ఏమంటారు ఆంధ్ర సైడ్లో ఉంటారు కదా తిరుగుమూత పెడుతుంది అని చెప్పేసి అట్లా దాంట్లో కొంచెం ఉప్పు వేసిండు. ఇది వచ్చేసి ఇది మసాలా అండి యాక్చువల్లీ ఇది
చైనీస్ వాళ్ళది మసాలా అన్నమాట. దీని గురించి ఒక వీడియో చేస్తాను, భలే ఉంటుంది యాక్చువల్లీ. అదేంటంటే అన్నిటికీ వాడే స్పైసెస్ అనమాట. మనము మసాలా చేస్తాం కదా కూరలలో, ఇప్పుడు మనం గుత్తొంగ కూరలు వేసిన మసాలా చేస్తాం కదా, సేమ్ ఇది కూడా అట్లాంటిదే. ఇది అన్ని కూరల్లో అదే వాడతారు అన్నమాట వాళ్ళు. దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి టేస్టింగ్ ఆయిల్. ఇది టేస్టింగ్ ఆయిల్ అంటే అట్లా వినిగర్ అట్లాంటిది ఉంటుంది కదా, అట్లాంటి ఇది కూడా ఒక ఫ్లేవర్ ఉన్నది. ఆ మసాలా గురించి నేను చెప్తాను మీకు పర్టికులర్గా. ఏంటంటే వాళ్ళు మసాలా కొనుక్కొస్తారు కదా, అది కొనుక్కొచ్చినప్పుడు ఏంటంటే మొత్తం సీల్డ్ ప్యాక్ ఉంటుంది. కారము కారం వేస్తున్నాడు చూడండి. కాకా ఎక్కువే, కాకా ఎక్కువే అని చెప్తున్నా. కారం మళ్ళా దగ్గర చాలా సప్పసప్ప కొనుక్కుంటారుగా, మనం జర ఎక్కువే అని చెప్తే ఇక జర ఎక్కువ వేస్తుండు. మళ్ళా లాజో కందో అంటే కారము ఎక్కువ, కందు అంటే ఎక్కువ, లాజో అంటే కారం. ఇది దాని తర్వాత ఇక కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పౌడరు అవి వేసిండు. ఇక ఇంచుమించు మన కూర అయిపోయినట్టే. మంటలు చూడు ఎగజిమ్ముతున్నాయి. ఆ మంట ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. మీకు ఇక్కడ తెలిస్తే కంపల్సరీ మన కమెంట్లో మాత్రం షూర్గా పెట్టండి ఫ్రెండ్స్. ఆ మంట ఎందుకు అట్లా వచ్చిందో, మనం టెస్ట్ చేస్తున్నాడు మా కాక టెస్ట్ చేసిండు. ఓకే సెటరైట్ అయినట్టు ఉంది, ఉప్పు గిట్ట అన్ని సరిపోయినాయి. అవి మంట చూడండి ఎట్లా వచ్చిందో. ఇదేంది మళ్ళీ ఏమో వేస్తుండో, ఇదే సపరేట్గా ఏమో వేసి ఉండదు యాక్చువల్లీ. ఏం వేసి ఉండేమో, మన వంకాయ కూర రెడీ అయిపోయింది. మన గుత్త వంకాయ కూర ఎంజాయ్. నూనె చాలా పడ్డది అనుకో కుర్రి, మనం తినేటప్పుడు నూనె ఫిల్టర్ చేసేస్తాం అనమాట. మళ్ళీ అది కడుగుతుండ అంటే మళ్ళీ ఏమైనా ఉండుతారేమో అనుకోరు. అదే కూర అయిపోయింది ఇక, రెడీ అయిపోయింది కూర. ఇదే చూశారు కదా, ఇది మన గుత్త వంకాయ ఫుల్లు. ఇంకా పచ్చి పచ్చిగానే ఉందనుకోకూర్రి, భారీ అయి ఉంటుంది. నేను టేస్ట్ తినేటప్పుడు చెప్తాను మీకు ఎట్లా ఉంది ఏం సంగతి టేస్ట్ మొత్తం. కూర రెడీ అయిపోయింది. కాకకు పార్సిల్ ఇవ్వని చెప్పిన వచ్చిండు, చూసిన కదా. అన్నము స్టిక్కీ రైస్, స్టిక్కీ రైస్ చూడండి. మన గుత్త వంకాయ కూర రెడీ అయిపోయింది, మనం దాన్ని తిందాము. తిని మీకు టేస్ట్ చెప్తా ఎట్లుందో. దానిలో మీకు కనబడుతుంది కదా క్లియర్గా, వంకాయలు ఇంకా లోపల కొంచెం పచ్చిగానే ఉంటాయి. ఏంటంటే దాని వంకాయ ఫ్లేవర్ వస్తుంటుంది మనకి తింటుంటే. దానిపైన మనకి ఇంకా లైట్గా గ్రీన్ ఆనియన్స్ కొంచెం కనిపిస్తున్నాయి, కొన్ని రెడ్ మిర్చి గడ కనిపిస్తుంది, రెడ్ చిల్లీ మిర్చి కనిపిస్తుంది. చూసాను కదా మీకు, చూస్తే మీకు కనిపిస్తుంది కదా ఎట్లుందో. మీరు కూడా మన ఇండియాలో ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి సార్ ఎట్లుంటుంది ఏం సంగతి. కానీ భలే అనిపిస్తుంది తింటుంటే. ఇదేంటంటే ఈ ఫుడ్ తిని తిని అలవాటు అయిపోయింది కదా. మన ఇండియాకి వచ్చినాక మసాలాలు తినాలంటే ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో మనం ఇక్కడ వండుకొని ట్రై చేసినా కానీ నేను తినలేకపోతున్నాను, అది డైజెస్ట్ అవుతలేదు నాకు. అది పెద్ద తలకనొప్పి అయిపోయింది, చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఈ ఫుడ్ అలవాటయ్యి అలవాటయ్యి సప్పసప్పగా తినడు, మొత్తం ఇట్లా పచ్చి పచ్చిగా తినడు. ఈ రైస్ అయితే తెలిసిన సంగతే కదా మీకు, స్టిక్కీ రైస్. ఇట్లా పైనుంచి రైస్ వేసుకొని ఇట్లా కలుపుకొని అట్లా లేపాలన్నమాట. స్టిక్ చాప్ స్టిక్స్తో అన్నం అట్లా లేపేసుకొని గమ్మున తినేసేయాలి కదా, అంతే. ఇక మనలాగా మన ఇండియాలో అయితే మంచిగా ఫుల్ చోర్వా ఊరిగా గ్రేవీ గీవి వేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా వంకాయలు తింటుంటే మజా వస్తుంది, నేను అట్లనే ఫీల్ అవుతాను. ఓకే అండి, చూసారుగా వీడియో మీకు ఎలా అనిపించింది. మీకు కనుక మన వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ మన ఛానల్ మాత్రం లైక్ చేస్తుండండి. మీ ఫ్రెండ్స్ అందరికి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేస్తుండొచ్చు. అండ్ పర్టికులర్గా ఈ వంకాయ కూర గురించి మీ రివ్యూ మాత్రం షూర్గా పెట్టండి, మీరు ఎలా ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ దాని వర్త్ వచ్చేసి ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు అక్కడ. ఓకే అండి, అక్కడ యాక్చువల్లీ ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు అంట. సో హెల్మెట్ పెట్టుకొని పోవాలా, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అవుతుంది. సో నేను వెళ్తున్నాను ఇంకా. ఓకే అండి, ఈ వీడియో ఇంత మట్టుకే మీకు కనుక మన వీడియో కనుక నచ్చింది ప్లీజ్ మన ఛానల్ మాత్రం లైక్ చేస్తున్నాండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో షేర్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.